హృదయమునే మరచినానంత. ఏంటో సార్, మనో గారిని చూడగానే నా హృదయం అంతా మనోహరంగా మారిపోయింది. అంతేనా? నేను తేడా అనుకున్నా, తేడా అనుకున్నా. అభిమానిగా మేడం. సార్ నమస్తే. సార్ నమస్కారం. నమస్కారం అయ్యా. ఎక్కడో దెబ్బ కొట్టేశారు మేడం మీరు. మరి నన్ను చూసి పాడకుండా అక్కడ చూసి పాడితే నాకు కోపం వచ్చింది. మీ గురించి పాడడానికి పాటలు చాలా మేడం. ఈరోజు ఇప్పుడు మామూలుగా జర్నీ చేయాలంటే బండి మీద ప్రయాణం చేస్తే బాగుంటుంది, కానీ కారులో వెళ్తే ఇంకా బాగుంటుంది. కారు వదిలేసి బస్సు మీద వెళ్తే ఇంకా బాగుంటుంది. బస్సు కూడా వదిలేసి ట్రైన్లో వెళ్తే ఆ మజా వేరండి. అసలు రైలు గురించి చెప్పాలంటే అండి, ఆడపిల్ల కాళ్ళకి పట్టాలందం, భారతదేశానికి రైలు పట్టాలందం. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, నేను పండగకి మా ఊరు వెళ్తున్నాను, ట్రైన్ కి టైం అయిపోతుంది. వస్తాను సార్, వస్తాను మేడం, వస్తాను. బాయ్, హ్యాపీ జర్నీ. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం పోవు లంకటక ఎక్స్ప్రెస్ బయలుదేరి ప్రసిద్ధంగా ఉన్నది. జప్పగలదే ఎక్కేసేయండి. రైలు 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 ఆపాలి, 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 ఆపాలండి రైలు. చెప్పి ఎక్కడో పడిపోయిందండి ఒకటే. చెప్పేసి నువ్వేనా? నేనేనండి. అంటే మీరు చూసారా? అవునండి. నేను పర్ఫార్మెన్స్ చూసి జర్నలిస్ట్ వేరేమనుకున్నాను. ఏంట్రా? ఏంటి రెండో చెప్పి ఎక్కడో ఉండాలి? అదో చూడు, పక్క బోగిలోకి వెళ్ళిపోయిందా? ఫోన్ మాట్లాడితే చెప్పులు కూడా ఎక్కడ పడుతున్నాయి చూసుకోరు జనాలు. ఫోన్ లో అంటే అంతలేండి మధ్య అందరు. గురుగారు ఎక్కడికి వెళ్తున్నారండి? నేను ఎక్కడికి వెళ్ళండి, రైల్వే తీసుకెళ్తుంది. మీరు తేడా ఉన్నట్టున్నారు. నన్ను చూసిన ప్రతి యదవా ఇలాగా అంటాడు గురుగారు. అదే మాట్లాడుతున్నారండి మీరు? అంటే యదవుల గురించి మాట్లాడుతున్నాను సార్, మీ గురించి కాదు. ఏటి గురుగారు, అది దద్దోజనం అండి. చూసారా, దద్దోజనం పేరులోనే ఉందో జనం అని. మనం తినేటప్పుడు అందరికి పెట్టాలండి, అప్పుడే దద్దోజనం. నాదది తీసుకోండి గురుగారు. నాకే ఉంది ఇందులో? అంటే మీరు ఒక్కళ్ళు తినితే మిమ్మల్ని పెద్ద దద్దోజనం కాదు, దద్దోజనం కాదు అనుకుంటారండి. ఒక ఆగలేస్తున్నారు ఇప్పుడు. నేను ఏమంటాం? వస్తుందండి, ఏదో ఒకటి అమ్ముకోడానికి వస్తుంటాయి కదండి. బాబు గురుగారికి బిర్యానీ ఇవ్వమ్మా. ఇదిగోండి, దద్దోజనం తిండి తిన్నాం కానీ బిర్యానీ ఇప్పుతుంది. థ్యాంక్స్ అండి. డబ్బులు ఇచ్చేయండి. డబ్బులు లేనటువంటి ఎవరు తింటున్నారు? నూపించలేదా? మీరు తింటున్నారు కదండి, మీరే డబ్బులు ఇచ్చేయాలా? నేను చెప్తాను రా, దద్దోజనం మొత్తం మీరు తినేయారు కదా. ఇదంతా నాకెందుకు? నా డబ్బులు నాకేండి. ఇదిగో 500. నా దగ్గర చిల్లర లేదు. ఆయన అడిగాడమ్మా, ఇంకో డబ్బా చెప్తాను తీసుకోండి. నువ్వు నా డబ్బులతో నువ్వు తింటావండి. పర్లేదండి, మీ డబ్బులు ఏంటి నా డబ్బులు ఏంటి? ఈ రోజు మీ దగ్గర ఉంటే రేపు నా దగ్గర, రేపు ఈయన దగ్గర ఉంటాయి. తింటుంటాయండి అలాగే. ఏదో నాకేం తెలియదు, నాకు మిగిలిన 100 100 కూడా చిల్లరలేస్తాను నా దగ్గర. పర్లేదమ్మా, ఉంచుకో, టిప్ ఉంచుకో. నా డబ్బులు రా. ఈ బిర్యానీ తిన్నప్పుడు తినరండి. ఏమన్నా మీరు తిన్న చెప్తాను. నేను తర్వాత తింటాను రా. అది తిన్నన్నారు కదండి. ఏం చేస్తాం? అంటే గోదావరి వెళ్ళిపోతుందేమో అని చూస్తాను సార్. వెళ్ళిపోతే ఏంటి ఇప్పుడు? అంటే డబ్బులు వేస్తారట. డబ్బులు వేస్తే పుణ్యం వస్తారంట గోదావరి నుంచి వెళ్ళినప్పుడు. పుణ్యం వస్తుందా? పుణ్యమే నాకు వచ్చారు బాబా. నా డబ్బులు వేసేవంటరా? పుణ్యం వస్తుందండి, ఏం పర్లేదండి. మీరు ఏది ఏమైనా కానీ బ్రిటిష్ వాళ్ళు లేకపోతే ట్రైన్ జర్నీ ఉండదు కదయ్యా. అప్పుడు పట్టాల మీద నడుచుకుంటే వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఏ స్టేషన్ లో దిగుతావు నువ్వు? ఏ స్టేషన్ లో దిగుతావు నువ్వు? సార్ అవసరమా? అశోక్ బాత్రూమ్ వచ్చిందా? ఎందుకు ఎందుకు పడినాడు? ఏమైపోయినా పల్లీలా కానిక చైన్ ఎందుకు రామన్నా? నువ్వు పల్లీలు వెళ్ళిపోతున్నాను, బొట్ట ఎట్టుకుని అమ్ముతున్నాడు. నాకు చాలా ఇష్టం అండి. ఎవరెక్కడ చైన్ లాగింది? అరే నిజం చెప్పండి, ఇద్దరు చైన్ ఎవరు లాగారు? అంటే లాగింది నేను సార్, లాగమని తీడు సార్. అంటే ఇప్పుడు పెనాల్టీ లాగమన్నోడు కట్టాలండి, లాగినోడు కట్టాలండి? అది లాగింది నేనే సార్. లాగమని తీడు సార్. అయితే నువ్వు కట్టుదా? అరే ఎందుకు కడతా సార్? నేను ఫైన్ కడతావా? స్టేషన్ కి వస్తావా? కట్టేసి సార్. ఎందుకు గొడవ? డబ్బులు ఎవరన్నా డబ్బులు సంక్రాంతి వెళ్తున్నాను రా, డబ్బులు లేవు దగ్గర. వెళ్తున్నావు? మేము సంక్రాంతికి వెళ్తున్నాం. 2000 కాకపోతే 12000 కడతా అండి. ఎక్కడ తెచ్చామన్నా 12000? సంక్రాంతి వెళ్తా ప్లీజ్ రా. కూర్చోండి గురుగారు. మీరు ఆయన పక్కన కూర్చోకండి ఫస్ట్. ఎప్పుడు బుక్ అవ్వడానికి వస్తాడు. చూస్తారండి. ఏం మాట్లాడతావు నువ్వు? ఈ మీద దొరద అతను గోకుతారని అడుగు. అలా లేదు రాదు.
ఏదో దానికి ఒకదారు అన్నట్టు ఉంది. అరే మర్యాదగా మాట, లేడీస్ ని పట్టుకుని దాన్ని దీన్ని అంటారేంటి మీరు? అది ఇంకా సచ్చినోడా? అయ్యో బాబా బాబా కొనిపించరా, మాట్లాడతావు నువ్వు సభ్యత, నేను ఇంకోసారి మాట్లాడే ఉంటుంది. పెళ్ళయిందండి? అవలేదు. నిజమండి, అయ్యి ఉంటే బండికి వెళ్ళి లేదు కాబట్టి రైలు బండికి వచ్చాను. ఇంకొకసారి మాట్లాడవు చంపేతాను ఏమనుకున్నావు? నోరుమై నోరుముసాయి. ఏమండి బాత్రూమ్కి వెళ్ళి వస్తాను, ఇక్కడే ఉంటారు కదండి. ఉంటాను, కొద్దిగా పెట్టి చూసుకుంటారా? చూతానులే, మీరు ఆయన చూసుకోండి. నీళ్ళు కొట్టాడు ఎట్టండి చిచ్చి? ఎవరు ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళొచ్చింది గురువు గారు? ఇద్దరులో చివరికి ఎవరు వెళ్ళొచ్చారు? నేనే సార్. అయితే నువ్వే ఫైన్ కట్టాలి. అదిగా సార్, నువ్వు స్వచ్ఛ భారత్ కి తూట్లు పొడిచావు, నువ్వు ఫైన్ కట్టాలి ఇప్పుడు. డబ్బులు లేవు సార్, నేను సంక్రాంతికి వెళ్తాను. నేను సంక్రాంతికి వెళ్తాను, కట్టండి. అరే స్టేషన్ కి వస్తావా, సంక్రాంతికి వెళ్తావా? నీకు ఎక్కడ దండం పెట్టమని చెప్పరా, అక్కడ పెడతాను రా. ఊరుకోండి సార్. ఏమరా ఏమాట, నాకు దండం పెట్టమేట అంటున్నాను సార్. కూర్చోవు. అన్నీ టికెట్ ఏది? టికెట్ కూడా లేదా? ఈ సీట్ నీది కాదు, లేదు నేను పడుకోవాలి. మీరు బుక్ చేసుకున్నారండి? మా నా సీట్ ఇది. గురువు గారు మళ్ళీ మనమాట, మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? అనకాపల్లి వెళ్తున్నాను. అయితే నేను అన్నవరంలో దిగేస్తాను, కొద్దిగా లేపుతారండి. అమ్మయ్య ముందు దిగిపోతుంది దరిద్రం. లేపుతానులే గురువు గారు. లేపుతారు కదండి? లేపుతానయ్యా. ఆయన కిట్లు లేపంటే లేపడు, కానీ లేపుతాండి. అశోక్ ఫ్రస్ట్రేషన్. లేపుతారు కదండి? ఒరే పడుకో మగరా, నేను లేపుతాను చెప్పాను కదా. అన్నవరం 4 గంటలకు వచ్చా. లేపుతాను, మర్చిపోకండి. పడుకో. పల్లి బటాని పల్లి బట్ చౌదరి ఎందుకు చేరుతున్నావు? అంటే మీరు పడుకున్నారు లేదా టెస్ట్ చేస్తున్నానండి. అంటే మళ్ళీ నేను నిద్రపోతే అన్నవరంలో ఇలా పడుకుంటే ఏదో చేస్తాడు. మాలకు పడుకుంటాను. నిన్ను పడుకొనిచ్చేలా లేడా? నిద్ర రాకుంటుందండి. ఏమన్నా 4 డబ్బులు వచ్చి పళ్ళు ఏమన్నా చెయ్యాలా? ఈ జీవన తరంగాలలో దేవుణ్ణి చదరంగంలో ఎవరికి ఎవరు సొంతమో, ఎంతవరకి బంధమో, తడుపుటించుకు పుట్టిందొకరు, ఏం చేస్తున్నావురా? అంటే మీరు అనవసరంగా ఫైన్ కట్టేసరి కింద దాన్ని రికవర్ చేద్దామని ఇలాగ ప్లాన్ చేస్తాం. అది ట్రైన్ వద్దు, ఏమొద్దు, నేను ఎక్కడ దిగిపోతా? గురుగారు గురుగారు ఏమైంది? నేను లాగాను. అది కాదు, 10,000 ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద ఉంది. ప్లాట్ఫామ్ మీద లాగానా? పొన్న డబ్బులు నాకు ఇచ్చండి. సారీ, చైన్ లాగినందుకు డబ్బులు తీసుకుంటాం. డబ్బులు డబ్బులు తీసుకునే పోతాడండి. అదేంటి గురు గారు, భలే వరే రండి చెప్తాను. కొట్టకూడదని వదిలేస్తారా? ఎలాగే సార్? సార్ గురువు గారు, అంటే డౌట్ సార్. నువ్వు నన్ను చెప్తా కింద చెప్తాను నన్ను. ఏం గురు గారు, అన్నవరం వచ్చేసింది, నేను కూడా దిగేస్తాను ఇంకెందుకండి. ఏం అశోక్, ఏంటి వ్యాపారం ఎలా సాగుతుంది? చాలా బాగా జరుగుతుంది. ఎందుకు మీ వ్యాపారం ఎలా జరుగుతుంది? ఏ వ్యాపారంలో ఏడ్చినట్టు ఉందా టీమ్ లో వాడు ఉన్నంత వరకు? ఎవడండి వాడు? ఎవడంటే ఎందులే టీ అందుకో. టీ అమ్మా, టీ తాగితే అల్సర్ వస్తుందంట. మన కాఫీ, కాఫీ తాగితే క్యాన్సర్ వస్తుందంట. కొన్ని పాలి, పాలు తాగితే అజీర్తి చేస్తుందంట. నన్ను ఏం తాగమంటారా మరి? మీరు అన్ని తాగొచ్చండి. ఏ మీకు అన్ని వచ్చేసి ఉంటాయి కదా, ఏం మాట్లాడతారని? అక్కడ వస్తే బాగుంటుందండి. ఏంటది కామెడీ? కామెడీ ఊరుకోండి సార్, ఇలా పెట్టడానికి మీరు ఫీల్ అవ్వకూడదు. కానీ ఒకటి అడుగుతాను చెప్పండి, మనకు పెళ్ళి అయిందా? నాకు అయింది. అబ్బో ఎన్ని ఏళ్ళు అయిందండి? పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. అది కాదండి, అప్పుడు వదిలేసి ఎన్ని ఏళ్ళు అయిందని అడుగు. రైట్, ఈ అప్ప స్కిట్ స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది నువ్వు. కూర్చోండి. మంది ఎవరండి? అమలాపురం. ఎన్ని సంవత్సరాలు ఉన్నావు అక్కడ? 6 సంవత్సరాలు ఉన్నాను. 6 సంవత్సరాలు మిమ్మల్ని ఎలా భరించారండి బాబు? ఊరలు కంటే మీరు ఇంకా గ్రేట్ సార్. ఏ మీరు ఇక్కడ 7 సంవత్సరాల నుంచి పోరున్నారు కదా?
సార్ మీరేం ఫీల్ అవ్వకండి ఇవన్నీ మనసులో పెట్టుకోకండి మర్చిపోండి ఒక మంచి లెమన్ టీ తాగని చెప్పి నాకొద్దు అశోక్ లెమన్ టీ నాకొద్దు అని చెప్తే నువ్వు ఎవరు ఆర్డర్ ఇవ్వడానికి మీకు ఎవరు చెప్పండి నా కోసం చెప్పుకున్నాను రోజు రోజుకి పెరిగిపోతున్న నేరగాళ్ళు నేను చూస్తున్నావేంట్రా అంటే మీరు విన్నారా లేదో చూస్తున్నానండి అశోక్ అవునండి రోజు రోజుకి నేరగాళ్ళు ఇలా పెరిగిపోతుంటేనే నా దొక్కు చేయి చూపించి మాట్లాడతావేంట్రా నువ్వు నీకు ఎక్కడ చూపి క్యాజువల్ గా చెప్తున్నాండి నేరగాళ్ళు పెరిగి చూపిస్తా మామూలు చెప్పి కంగారు పడతో నేను వచ్చాను కంగారు పడతో దేనికి నా అమ్మాయికి పట్టుకుని వాళ్ళ అలా ఇచ్చేస్తాను ప్రశాంతం టీ కొడతా చెప్పాను కదరా నా ఎదురుకుండా కూడా నువ్వు వాడిని అలా భయపెట్టేస్తున్నావు అంటే ఇంటి తీసుకుని అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ స్టేషన్ ఏమవుతుంది సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ ఇందాక నా మీద అంతలో ఫైర్ అయిపోయారు పోలీసులు వస్తే అలసల పడిపోయారట ఫైర్ ఏదండి ఫైర్ ఏమంటే వాళ్ళ వెళ్ళిపోద్దండి సార్ చేతిలో లాఠీ ఉంది నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు సార్ 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 ప్లీజ్ భయం వేస్తుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే క్షమాపణ నాకు నచ్చలేదు సార్ చేతులు కాదండి ఇదంతా నిజం అనుకున్నారా ఉత్తుతుందండి పోలీసులు కూడా సరదా పోలీసులు ఇదంతా ప్రాంక్ అండి ఇక్కడ జరిగింది ఏం నిజం కాదు అక్కడ కెమెరా ఉంది చెయ్యి చూపండి మీరు 7 సంవత్సరాల్లో ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ ఇరగొట్టారు సార్ మేము సరదాగా చిన్న యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకున్నామండి దాని పేరు హే హా హరిప్పా ఇది చెప్పండి ఒకసారి హే హా హరిప్పా గేదెలు కాసినట్టు కాదండి మీరు గెలుచుకున్నారండి సరదాగా మా యూట్యూబ్ ఛానల్ మీకు చిన్న కానుగ్గా ఈ అగ్గి పెట్టేస్తున్నాం పెట్టాలో పుల్లలేవేంట్రా అవి మీరు కొనుక్కోవాలండి బయట కూడా దొరుకుతాయి కదా రోడ్డు మీద ఆ రోడ్డు నుంచే తెచ్చిచ్చాం మీ మొఖానికి అది చాలని ఇంకొకసారి ఫ్రాంకులు గేంకలు ఆడారో గురుగారు ఏం మనసులో పెట్టుకోకండి సరదాగా నా కోసం ఒక కాఫీ తాగండి నాకు వద్దు కాఫీ అలా కాదు సార్ నా కోసం సరే చెప్పు డబ్బులు ఇచ్చి కొనుక్కుని తాగండి డబ్బులు లేనప్పుడు ఎందుకు ఆర్డర్ ఇచ్చావు నా దగ్గర లేవు కాబట్టి ఇచ్చాను అమ్మో చీర తంతున్నావు వింట్రో సర్లేరు మీ గారు మేము చూసాం నువ్వు చూసావు మేము అందులో చేసాము మేము అందులో చేసాము గురుగారు అయ్యే మనసులో పెట్టుకోకండి సరదా ఇలా చూడండి ఇంట్రా ఏళ్ళు చూపిస్తున్నావు ఏళ్ళు కాదండి ఎన్నో చెప్పండి 4 ఏంట్రా చూదారు ఇలా అంటావు పర్లేదు అన్ని పని చేస్తున్నాయి అన్ని పని చేస్తా ఆవిడ ఎందుకు వెళ్ళిపోద్దండి రాత్రి పంజాబ్ లో దొంగతనం జరిగిందట మీరు ఏమైనా అటుకేసి వెళ్ళారా అని ఏం మాట్లాడుతున్నావురా చూసారా మరి అందుకే ఫ్రెండ్షిప్ పంజాబ్ లో దొంగతనం నేనే చేశా ఏం చేస్తావు చెన్నైలో దొంగతనం నేనే చేశా ఆ బంగారం నా దగ్గర నేను ఏమను ఏం చేస్తావు కెమెరాలు ఎక్కడ ఇచ్చారా ఇది కూడా ఫ్రాంక్ నాకు తెలుసు ఎవరు రావాలే ఏం చేసుకుంటావు నువ్వు చెప్పు 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 పోలీస్ అంటే ఏమనుకుంటున్నారా పోలీసు డైలాగ్ చెప్పకుండా నిజం కొడతాడు అంటాడు నిజం పోలీస్ కాబట్టి ఆయన మీరు ఎక్కడ చెప్పనిచ్చారు ఇలా అంటే తోసేస్తున్నారు కెమెరాలు ఎక్కడ ఉన్నాయని ఎత్తుక్కుంటున్నారు మీరు సార్ సార్ దొంగ దొరికాడు సార్ సార్ ఎన్కౌంటర్ ఇక్కడ చేసామంటారా ఎన్కౌంటర్ సార్ సరదా కోఆపరేట్ చేయండి అయిపోద్ది అరగంట ఏం మాట్లాడుతున్నావురా నువ్వు సార్ గురుగారు మన టీ షాప్ లో మజ్జిగొట్టు కూడా పోయిందండి ఒకసారి అడగండి అవునా గురుగారు ఏంటి ఇప్పుడు మా గురుగారిని తీసుకెళ్తారు ఎన్కౌంటర్ చేస్తారా ఎన్కౌంటర్ చేయటం కాదు గన్న ఎక్కడెట్టి కలుస్తారు అంటే కొద్దిగా సార్ సుకుమారం చూసుకోమని కాల్చిన తర్వాత సుకుమారం ఏముందిరా అండి ఆయిల్ వాడతారంట కర్రకు రాసి ఆయిల్ అంటే ఆయన సార్కి తెలుసండి తెలిసిపోద్ది గురుగారు సుకుమారం కొద్దిగా కాస్ట్లీ ఆయిల్ వాడండి లేకపోతే కాగు నూనె వాడండి ఎక్కడ తీసుకెళ్తా సార్ అక్కడ దింపి మళ్ళీ ఇక్కడ దిగబెడతా ఓకేనా అశోక్ గురుగారు ఇంకా రాలేదా ఇంకా రాలేదండి
ఏడి ఎస్ఐ గారు ఏదో మోడ తెచ్చి ఎక్కడ పడేసారట అడ్డమైన చెత్త ఊరవతల భార్యను ఎక్కడ తెచ్చి పడేస్తారా ఎవరు వచ్చేస్తుంది గురుగారు కొట్టి చెప్తాను నొప్పులన్నీ తగ్గిపోతాయి మంచి టీ తాగుతారా నీ బాత అడుగుకోవాలి కొద్దిగా ఎండ్రీ నీరు తాగేస్తాను అసలు ఒక గ్లాస్ ఎండ్రీ నీ మాట్లాడతావరా నువ్వు నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లేదు ఏం చెప్తున్నావు అర్థం కాక ఎడ్డు చచ్చిపోయి ఉన్నాడు కొద్దిగా గట్టిగా చెప్పు ఏది మళ్ళీ మళ్ళీ ఇచ్చారు కెమెరా ఎక్కడ బానీ ఫ్రాంకులు ఏంటి ఏంటంటే చచ్చిపోతావు నువ్వు నువ్వు సావటం ఎందుకే నీకు ఇప్పుడు తెలుసా తెలియదు మరి అలా తగ్గించేసారండి దాని నాడు ఎవడో మోసం చేశాడు ఆడ దగ్గర గారు ఇక్కడ ఎడుతుంది ఫ్రాంక్ ఏమో మీ ముఖం చూస్తే మీరే మోసం చేసారేమో లేకపోతే ఎక్కడికి వచ్చేది మాట్లాడుతున్నారు ఇలాంటి బకరాన్ని ఎవరు బిబ్బరు మీకు ఇంకోటి ఇష్టం తెలుసా ఇందాక మధ్యలో నిజం వేసే వచ్చారు కదా ఆయన నిజం కాదు అది కూడా ప్రాంక్ అది ప్రాంక్ లో ప్రాంక్ కదా ఓ మెట్టు ఎక్కాడు ఇప్పుడు మీరు గెలుచుకున్నారు సార్ ఎప్పుడు ఎన్ని ప్రోగ్రామ్లు కన్నా సరే మా బకరా మీరే మీరు ఈసారి గెలుచుకున్నారు సిగరెట్ పెట్టే తీసుకోండి సిగరెట్ లేరా అవి మీరు కొనుక్కుని పెట్టుకోవాలండి ఇది రోడ్డు మీద వచ్చేవా అక్కడి నుంచి మీ మొక్కానికి అంతకంటే ఎక్కువ ఎక్కడ దొరుకుతాయి సొంత డైలాగ్ లేకపోతే నడుపు